ఇటీవల మాజీ మంత్రి వెంకటగిరి ఎమ్మెల్యే ఆనం రామనారాయణ రెడ్డి ప్రభుత్వంపై చేసిన వ్యాఖ్యలు రాష్ట్రవ్యాప్తంగా సంచలనంగా మారిన విషయం తెలిసిందే. ఇదిలా ఉంటే నెల్లూరు జిల్లా సైదాపురంలో పెన్షన్ల పంపిణీ కార్యక్రమ సభలో ఆనం మరోసారి సంచలన కామెంట్స్ చేశారు. ఈ వ్యాఖ్యలు టీవీల్లో సోషల్ మీడియాల్లో వైరల్ గా మారాయి. ఆనం చేసిన కామెంట్స్ పై మంత్రి ఎమ్మెల్యేలు స్పందించారు. వీటన్నింటిపై మాజీ మంత్రి ఆనం తనదైన శైలిలో సమాధానమిచ్చారు. వెంకటగిరి నియోజకవర్గానికి ఇన్ఛార్జ్గా వేరే వారిని నియమించడంపై తనకు సమాచారం లేదన్నారు. మంత్రి ఎమ్మెల్యేలు స్పందించినట్లు మీడియా చెబితేనే తెలిసిందన్నారు. టీవీల్లో సోషల్ మీడియాలో వచ్చే వార్తలకు తాను రెస్పాండ్ కానన్నారు. ముందస్తు ఎన్నికలు వస్తాయన్న ప్రచారం జరుగుతున్న నేపథ్యంలోనే పనులు త్వరగా పూర్తి చేసుకోమని మాత్రమే చెప్పానని తెలిపారు. సంక్షేమం మాత్రమే కాదు అభివృద్ధి కూడా ముఖ్యమని చెప్పానన్నారు. దేనినైనా అర్థం చేసుకునే దాన్ని బట్టి మనం మాట్లాడేది ఉంటుందని కౌంటర్ ఇచ్చారు. నియోజకవర్గ ఇన్ఛార్జిని ప్రకటించకుండానే మనం మాట్లాడడం కరెక్ట్ కాదని చెప్పారు. ఈరోజు సాయంత్రం 4 గంటల నుంచి కొంతమంది మీడియా మిత్రులు నాకు ఫోన్ చేసి వెంకటగిరి నియోజకవర్గాన్ని పార్టీ ఇన్ఛార్జిగా వేరొకరిని నియమించబోతున్నారు అనేటువంటి విషయం పట్ల నాకు మీకేమైనా సమాచారం ఉందని అడగడం జరిగింది. ఇప్పటికైతే నాకు సమాచారం ఏమి లేదు. అటువంటిది పార్టీ నాయకత్వం కానీ పార్టీ కార్యాలయం కానీ నాకు ఎలాంటి సమాచారం ఇవ్వలేదు. నేను ఇప్పుడే ఈరోజు 2 మండలాల్లో సామాజిక పెన్షన్ల పంపిణీ వైఎస్ఆర్ పెన్షన్ కానుక కార్యక్రమంలో పాల్గొని వస్తూ ఉన్నాను. నాకైతే అటువంటి సమాచారం ఏమి లేదు అని చెప్పి వాళ్ళకి చెప్పడం జరిగింది. ఇంచుమించుగా 4, 4:30 సమయం నుంచి ఈ ఫోన్ కాల్స్ రావడం మొదలయ్యాయి. తర్వాత మళ్ళీ కొంత సమయం తీసుకున్న తర్వాత టీవీలో స్క్రోలింగ్ వస్తూ ఉంది. అలాగే టీవీలో కొన్ని స్టోరీస్ కూడా ప్లే అవుతూ ఉన్నాయి. వీటికి మీకు ఏమైనా మీ నోటీస్లో ఉందా అంటే నేను ఆ స్క్రోల్స్ చూడలేదు, ఆ యొక్క స్టోరీస్ను కూడా నేను గమనించలేదని చెప్పి చెప్పడం జరిగింది. తర్వాత ఇప్పుడు మీరందరినీ కలిసిన తర్వాత మా మంత్రి గారు మరి ఆయన ఏదో బాధను వ్యక్తం చేశారని, మరి ఒకరిద్దరు తోటి సహచరులు దీని పట్ల వాళ్ళు కొంత చెప్పినారని మాటలేదో చెప్పడం జరిగిందని కూడా మీరు చెప్తే విన్నానే తప్ప వాళ్ళు ఏం చెప్పారో తెలియదు. ఏ రకమైన కామెంట్స్ని మీడియా ద్వారా ఇచ్చారో కూడా నాకు తెలియదు. ఇటువంటి పరిస్థితుల్లో ప్రత్యేకంగా దాన్ని గురించి వాళ్ళ మాటల గురించి వివరణ ఇవ్వడం కానీ లేదు సోషల్ మీడియాలో కానీ టీవీ ఛానల్స్లో కానీ వచ్చేటువంటి కథనాల మీద నేను ఇప్పుడు రియాక్ట్ అవ్వడం కూడా అంత సరైనటువంటి సందర్భం కాదు. కోసం పెన్షన్లు ఇస్తున్నాను తప్ప ఇందులో వేరే ఉద్దేశం లేదు. ఈ విధంగా మాట్లాడడం దురదృష్టకరం అనేటువంటి మాటలు కూడా చెప్పారు. అంటే నేను మాట్లాడేదాని విషయంలో పూర్తిగా దాన్ని అవగాహన చేసుకుని మాట్లాడే వాళ్ళతో అయితే ఏదైనా మాట్లాడచ్చు. నేను పెన్షన్లకు ఓట్లేస్తారా అని కాదు, మిగిలిన అభివృద్ధి కార్యక్రమాలన్నీ వెనకబడిపోతున్నాయి. అభివృద్ధి కార్యక్రమాల గురించి ఎవరూ పట్టించుకోవడం లేదు. ఒక ప్రాజెక్ట్లే కాదు, ఒక రోడ్లే కాదు, అనేక విషయాల్లో మనం అభివృద్ధిలో వెనకున్నాం. అభివృద్ధిని కూడా సమానం చేసుకొని ఈ సంక్షేమంతో కలుపుకొని పోగలిగితే ఇంకా బాగుంటుందనే సూచన నా ఆ సమావేశం పూర్తిగా పార్టీకి సంబంధించిన సమావేశం. అది పార్టీ కన్వీనర్లు వాలంటీర్లు అందులో నియోజకవర్గ కన్వీనర్ కూడా కోఆర్డినేటర్ కూడా ఉన్నాడు అక్కడ వాళ్ళ సమక్షంలో. వాళ్ళందరితో పాటు ఐపాక్ టీం నుంచి వచ్చినటువంటి టీం లీడర్ కూడా ఉన్నాడు మాతో పాటే. ఇటువంటివన్నీ కూడా మీరు ప్లాన్ చేసుకుని పార్టీ నాయకత్వానికి చెప్పండి, సూచించండి అని చెప్పాను తప్ప నేనేమి చేసిందా తప్పని లేకుంటే చేయింది మరి మాకు ఘోరమనో అన్యాయమనో నేను చెప్పలేదు. చెప్పే విషయాలను ముందు అవగాహన చేసుకునే వాళ్ళకైతే మనం ఏది చెప్పినా పాజిటివ్గా ఉంటుంది. మరి అది ఆలోచనతో సరిగా చేయలేనప్పుడు ఏదైనా నెగిటివే అనిపిస్తుంది. అప్పుడు కూడా చెప్పాను దాదాపుగా
107 సచివాలయాలు ఉన్న నియోజకవర్గం లోగో కల్పించట్లా కొన్ని సచివాలయాల్లో పనులు వేగవంతంగా పూర్తయిని ఇంకా కొన్ని జరగాల్సిన ఉన్నాయి మొదలుపెట్టి నిలిచిపోతున్నాయి కొన్ని నేను ఇంజనీర్లని అలాగే ఆ నిర్మాణాలు చేసేటువంటి వ్యక్తులందర్నీ కూడా త్వరితగతిన పూర్తి చేసుకోండి మీరు చేయకపోతే మళ్ళీ ఇబ్బంది పడే పరిస్థితులు వస్తాయి మీడియాలో కూడా ఎన్నో కథనాలు వచ్చాయి మనకి ఆ కథనాలన్నిటిలో కూడా చాలా వరకు మరి ముందస్తు ఎన్నికల గురించి ప్రస్తావన చేస్తున్నారు కాబట్టి మీరందరూ త్వరితగతిన ఈ పనులన్నీ గాని చేస్తే బాగుంటుంది మళ్ళీ మీరు ఆర్థిక ఇబ్బందులు ఉన్నాయని చెప్పి మళ్ళీ మీరే అంటారు నన్ను కాబట్టి ఇటువంటి అన్ని కూడా పనులు పూర్తి చేయండి అనే కోణంలోనే నేను చెప్పడం జరిగింది ఆ తర్వాత రెండు మండలాల్లో వైఎస్ఆర్ పెన్షన్ కానుకల్ని పంపిణీ చేసి అక్కడ ఉన్న పెద్దలందరితో కూడా మాట్లాడి మళ్ళీ రేపటి కార్యక్రమానికి మేము ప్రోగ్రాం తయారు చేసుకొని రావడం జరిగింది ఇంతకు మించి వేరే సమాచారం ఏది నా దగ్గర లేదు మరి ఇవాళ మీడియాలో వచ్చిన కథనాలకు కానీ స్క్రోలింగ్స్కి కానీ వాటికి ఎలాంటి జవాబు కూడా చెప్పడానికి నాకు అవకాశం కూడా లేదు తెలియనటువంటి విషయాల్ని ఊహాగానాల మీద చెప్పగలిగిన పరిస్థితి అయితే కాదు కాబట్టి ఇటువంటి పరిస్థితుల్లో వేచి చూద్దాం మరి ఏం జరుగుతుందో జరిగిన దాన్ని బట్టి అప్పుడు పార్టీ నాయకత్వంతోనూ అధిష్టానంతోనూ మాట్లాడాక దాన్ని బట్టి ఏమి చెప్పాలి ఏం చెప్పాల్సి వస్తుందో అప్పుడు చూద్దాం ఇది ఏ పరిస్థితుల్లో కూడా ఎవరిని ఉద్దేశించి అన్నది కాదు నేను చెప్పిందంతా అక్కడ పనులు జరిగేదానికి మీరు వెంట వెంటనే పనులు పూర్తి చేసుకొని మీ బిల్స్ మీరు తీసుకోలేకపోతే తర్వాత వచ్చేటువంటి దానిలో మీడియాలో వచ్చిన కథనం ప్రకారం ముందస్తు ఎన్నికలు అనేటువంటిది ప్రబలంగా వింటున్నాము ఒకవేళ అటువంటిదే వస్తే మనకి ఈ ఫండ్స్ అన్నీ కూడా ఫ్రీజ్ అవుతాయి కాబట్టి 3 నుంచి 6 మాసాల సమయంలో మీకు నిధులు విడుదల అవుతాయి అనేటువంటి ఇబ్బంది ఉంటుంది కాబట్టి మీరు వెంటనే పూజ చేసుకోండి అని చెప్పాను తప్ప ఇంకా వేరే విషయం ఏం లేదు నేటి 2022 డిగ్రీ ఫలితాల్లో రాష్ట్రంలో మరెవ్వరూ సాధించలేని అద్భుత ఫలితాలతో చరిత్ర సృష్టించింది కృష్ణ చైతన్య బిఎస్సిలో ఏకంగా 100% మార్కులతో కృష్ణ చైతన్య స్టేట్ రికార్డ్ బిసిఏలో 99.5%, బిబిఏలో 98.5% మరియు బీకామ్ లో 96.5% మార్కులతో అన్ని గ్రూపుల్లోనూ యూనివర్సిటీ టాపర్ గా మరోసారి చరిత్ర సృష్టించింది కృష్ణ చైతన్య అంతేకాదు ఒక్క థర్డ్ ఇయర్ లోనే 90% పైగా మార్కులతో 758 మంది 75% కంటే పైగా మార్కులతో ఏకంగా 1319 మందితో రికార్డు సృష్టించింది కృష్ణ చైతన్య విద్యా సంస్థలు నెల్లూరు.